ఎలక్షన్ వస్తుందండి ఏ పార్టీ వస్తే మంచిగా ఉండాలి ఎలక్షన్ వస్తే ఏ పార్టీ వస్తే మంచిగా ఉండాలంటే మన కేసీఆర్ సారు మరి దళిత బంధాని రుణమాఫీ అని డబల్ బెడ్రూమ్ రాని ఆ తర్వాత ఇంకేందంటే రుణమాఫీ అని డబల్ బెడ్రూమ్ రాని రైతు బంధు అని రైతు బంధు ఇస్తున్నాడు కానీ మరి దళిత బంధు ఇస్తలేడు మరి మాది వాళ్ళను భూలోకంలో చిడిచిపెట్టుడు మీరు ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటది అనుకుంటున్నారు పార్టీ అంటే ఏ పార్టీ వస్తే మాకు బాగుంటుందని మేము చెప్పగలం కానీ మరి ఇట్లా చేస్తున్నాడు సారు ఇవన్నీ మా దరిద్రం అయితే భూలోకంలోకి దొక్కి అన్నీ ఒట్టి ఒట్టి మాటలు చెప్పడము భూమి లోకి దొక్కం అంతేగా సార్ మీరు వస్తే ఏ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఏ పార్టీ వస్తే అందరికి అసౌటలే కదా అంతే కదా వచ్చేదో రాకముందేమో అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా వచ్చినాక మాకు ఇదే కదా సార్ ఏదన్నోటి గట్టి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయండి ఏ పార్టీ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు అనుకుంటున్నారండి కాంగ్రెస్ ఎందుకు మాకు పనులు మంచిగా జరుగుతాయని కేసీఆర్ మంచిగా చేస్తారు ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతలేదు కాంగ్రెస్ మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఏం మంచి జరుగుతుంది అంటే అది మంచిగా అనిపిస్తుంది మంచిగా రైతు బంధువులు అవి ఇవి అన్నీ పెట్టే అప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడే కథ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టాడు మళ్ళీ లేని లేవు ఏవి వరకు ఉన్నాయి ఏవి లేవు ఎట్లా ఉంటుంది అయిన పద్ధతి ప్రతి ఒక్కటి అప్పులు చేసి చూపిస్తున్నారు